హాయ్ అండి, వల్లీలోకి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పలావ్కి సైడ్ డిష్గా ఉండే కర్రీస్ మనం తయారు చేసుకునే విధానం చూద్దామండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని కొంచెం పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, డ్రై కొబ్బరి అయినా పర్వాలేదు తీసుకుని కొంచెం డ్రై నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది. గసగసాలు, రెండు లవంగాలు, యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, లవంగ మగ్గ, చిన్న పువ్వు, ధనియాలు, పచ్చిమిరపకాయి మిక్సీ పట్టానండి. మళ్ళీ దాంట్లో అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు, టమాటో, పసుపు, ఉప్పు, కారం మిగతా అన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకుందామండి. ఇలా గ్రైండ్ అయిన పేస్ట్ని పక్కన పెట్టుకుని బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో సాజీర, కొంచెం ఆయిల్ కాగిన తర్వాత సాజీర వేసుకుందాం. సాజీర, పుదీనా ఆకు, పుదీనా ఉంటే వేసుకోండి, ఇష్టం లేపులో స్కిప్ చేసుకోవచ్చు. కరివేపాకు, పుదీనా వేసుకుని అవి లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ మిక్సీ జార్లో పట్టుకున్న పేస్ట్ని వేసుకుని కొంచెం అది ఫ్రై చేయాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అది మనకి ఎలా ఉడికింది అనేది తెలియాలంటే ఫస్ట్ కొంచెం ఆయిలీ ఆయిలీగా వస్తుందండి పైకి. ఆయిలీ ఆయిలీగా వచ్చే టైంలో మనం కొంచెం వాటర్ వేసుకుని బాగా అది ఉడికిన వరకు ఉంచుకొని మనం సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన పలావ్ సైడ్ డిష్ రెడీ అండి. ఎమ్మి టేస్టీగా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. పలావ్లో వేసుకుని తింటే మనకి రెస్టారెంట్లో వచ్చే టేస్టే వస్తుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే స్పెషల్ బిర్యానీ విత్ సైడ్ డిష్ కర్రీ అండి మంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.